ప్రభుత్వం మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఒకటే చెప్తున్నాము, ఏదైతే ప్రభుత్వ విధానాలు ఉన్నాయో అందరికీ కూడా, ధనవంతులు ఉండొచ్చు, పేదలు ఉండొచ్చు, మధ్యతరగతులు ఉండొచ్చు, అందరికీ ఉండొచ్చు, వారి వారి ఆలోచన తగ్గట్లు, వాళ్ళకి అవకాశాలు తగ్గట్లు చట్టపరంగా విధానపరంగా నిర్ణయాలు చేయాలి ప్రభుత్వాలు. ఆ నేపథ్యంలో ఇల్లు లేని పేదలు ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాదయాత్రలో ఎంతోమంది పేదలని కోరిన నేపథ్యంలో ఆయన ఈ జగనన్న కాలనీ కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి వారికి కూడా ఇల్లు లేని పేదకి ఇల్లు, వారి స్వస్థలం ఉంటే స్వస్థలమే కట్టుకోవడానికి, స్వస్థలం లేకపోతే మరి వాళ్ళకి భూమి ఇచ్చి ఆ భూమినిలో ఇల్లు కట్టుకోవడానికి ఫ్లాట్ ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే అమరావతి ఆరు ఏరియాలో కూడా ఇక్కడ విజయవాడ అలాగే గుంటూరు పట్టణాల్లో ఉన్న ఎంతోమంది ఉంటే ఇక్కడ స్థలం లేకపోతే ఆ స్థలంలో వాళ్ళకి ఇచ్చారు పేదల కోసం. దానికోసం అది ప్రభుత్వ విధానంలో భాగం, అది కాదని కొంతమంది పెద్దలు వచ్చి అది వచ్చి ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇది వచ్చి ఒక ధనవంతులే ఉండాలి, దోపిడీదారులే ఉండాలి అని చెప్పారు. అది కాదు, అందరూ ఉండొచ్చు అనేది మేము చెప్పాము. దాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, సమాన న్యాయం ఉండాలని కోరారు ప్రతి వాడికి, పరిపాలనలో భాగం కానీ అలాగే దీవించే హక్కు కానీ, అవకాశాలు ప్రభుత్వాలు అవకాశాలు కానీ ఇవ్వాలని కోరారు. అది ఆ నేపథ్యంలోనే ఆ కాన్సెప్ట్లోనే సుప్రీంకోర్టు కూడా అత్యుత న్యాయస్థానం కూడా ఆ విధానాన్ని అవలంబించింది. దాని ప్రకారమే ఆ స్పీడ్తోనే ఇవాళ వాళ్ళ తీర్పునిచ్చారు. దానికి సంతోషించవలసింది లేదా బాధపడాల్సింది లేదే, ఇది హక్కు, ఇది ఆ హక్కుని ఇంకోసారి సుప్రీంకోర్టు దాన్ని సస్టైన్ చేసింది. సార్ ఇక్కడ ఎక్కువ మంది మేబీ వాళ్ళకి జీవన వృత్తి ఎట్లా, వాళ్ళకి జీవన వృత్తి వాళ్ళు ఎక్కడైతే ఎక్కడ ఉంటారు ఇప్పుడు, ఇప్పుడు ఎక్కడ కాలనీలన్నీ వచ్చాయి, ఆ కాలనీలు ఉందని ఎలా బతుకుతున్నారు వాళ్ళకి, వాళ్ళు ఏ రకంగా ఉంటుంది అక్కడ? ఫెసిలిటీ చేస్తాము, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెంచుతాము, పెంచితే ఆటోమేటిక్గా ఎవరెక్కడ పని చేసుకున్నా పనులు చేసుకుంటారు వెళ్తారు. వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, గుంటూరులో ఉన్నవాళ్ళు విజయవాడలో ఉన్న వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఎలాగో ప్రస్తుతానికి వచ్చి వాళ్ళు జీవనోపాధి ఎక్కడో చేసుకుంటున్నారు, కానీ ఇల్లు లేదు. అద్దెంటుల్లోనో చెట్ల గట్టు మీదో లేకపోతే కాలువ గట్ల మీదో పురిపాకల్లోనో ఉంటున్నారు. అక్కడ ఉండకంటే అక్కడ ఇల్లు ఇస్తున్నాము, అక్కడ ఫెసిలిటీస్ పెంచుతాము, ట్రాన్స్పోర్ట్ పెంచుతాం, సరిపోయే దాని కదా నివాసానికి తగ్గట్టు అక్కడ కావాల్సిన రోడ్లు, తాగడానికి నీరు, కాకపోతే చదువుకోవడం చదువు, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే సరిపోయే. ఏమని సిబిఐకి వివేక హత్య కేసులో సీఎం జగన్మోహన్ విచారించాలి ఆయనకు. సరే ఆయన 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 అచ్చనాయుడు చెప్పింది అన్నీ మనం చెప్పుకోవాలండి, ఏం చెప్తాడు ఏం చేస్తే చట్టం దాన్ని పనిచేస్తుంది, ఎంక్వైర్ చేస్తుంది, దాంట్లో మనం మాట సున్నితమైన అంశాన్ని మనం మాట్లాడడం సంబంధించి కాదు. వాళ్ళంటే ప్రతిపక్షం ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి ఏది లేదు, లేనప్పుడు ఏదో చెప్పాలి కదా, ఏదో చేయాలి కదా అని చేస్తున్నారు. దాని గురించి ఆయన ఆయన చెప్పడం నన్ను అడగడం ఏంటిది? అదిగో అదిగో చూసారా, ఇది అది ఇదిగో ఆయన పేదలందరూ ఖాళీ చేయిస్తాడా, చేయమండి చూద్దాం, రమ్మండి అచ్చనండి, ఉండడానికి ఇల్లు ఇప్పుడు అది వాళ్ళ అధికారం ఉన్నప్పుడు పేదవాడిని చూడరు, ఆ పేదవాడు ఆకలి చూడరు, రైతుని పట్టించుకోడు, వ్యవసాయం చూద్దండి అంటారు. పేదవాళ్ళకి వచ్చి మాకు ఇల్లు లేదనుకుని ఇంత మా ఆలే ఇల్లు ఇచ్చుంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చి ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఇళ్ళ ప్రోగ్రాం జరిగిందా? అదే జరుగుంటే ఇంతమందికి ఎందుకు ఇల్లు కోసం వస్తారు? ఖాళీ చేయించేస్తాడా? అమ్మని చూద్దాం ఖాళీ చేయించడానికి ఏ రకంగా ఖాళీ చేస్తాడో. వాళ్ళ అధికారం రావడము ఖాళీ చేయించడము పక్కడికెళ్ళ కనమండి. సరే ఆర్టీ జోన్ అనేది ఒకటి ఉంది, సిఆర్డీ చట్టంలో అది ఆర్ట్ చేస్తారని ఈరోజు సుప్రీంకోర్టులో రైతుల తరఫున వాదనలు కూడా అదే చేశారు. ఇవాళ ఏం వాదన చేయండి సార్, ఆ వాదనలు చల్లవు తప్పని చెప్పి కదా సుప్రీంకోర్టు చెప్పింది. ప్రతి వాడికి ప్రతి దగ్గర బతికే హక్కు ఉందనేదిగా చెప్పింది, అంటే వాదనలు అన్నీ కూడా పసలేదనేదిగా చెప్పింది సుప్రీంకోర్టు. మళ్ళీ ఇంకా దాని గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా దాని మీద డిబేట్ ఎందుకు? కోర్టు ఇచ్చిన తీర్పు మీద మనం అత్యున్నత న్యాయస్థానం మా భారత రాజ్యంలో కోర్టు అయినప్పుడు
మరి ఆ ఇచ్చిన తీర్పు మీద మనం విశ్లేషణ చేయడం, మనం మాట్లాడడం అది సమంజసం కాదు. అంగీకరించవలసిందే. ఇంకా అందులో ఇంకా లేదు. ఎవరేం మాట్లాడినా పసలైన మాటలు, ఊరికినేదో కడుపు మండతోనే బాత్తోనో మాట్లాడుతున్న మాటలు, వాటి గురించి మనం మాట్లాడవలసింది. దాని గురించి మళ్ళీ తిరిగి దాని మీద చర్చించవలసిన అవసరం లేదు. సార్, టీడీపీ జనసేన పొత్తులపైన బీజేపీ ఆలోచిస్తుంది, బీజేపీ పెద్దలని మన వైజాగ్ లో కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా కలుపుకుని వెళ్తానని చెప్పారు. ఏమని టీడీపీ జనసేనతో కలిసి వెళ్లే దానిపైన బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారని జీవీఎల్ కాదండి, రాజకీయ పార్టీలు సాధువులా? అదే ముఖ్యమంత్రి తపస్సు సాధువులు కాదు కదా, రాజకీయ పార్టీలు పడతారు కదా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీల్లో అప్పుడు పోస్టర్ బిల్లి రంగులని బయట పోస్టర్ బిల్లు ఎక్కితే ఆ సమయం వచ్చినప్పటికి రంగులు మారుస్తారో, రాజకీయ పార్టీలు కూడా ఆ సమయం వచ్చినప్పుడు మారుస్తారు. అందులో భాగమే ఇది ఇది ఆనమైతిగా వస్తున్న అలవాటే. ఇవాళ కొత్త ఏం కాదు కదా. ఎక్కడ ఏ ఊర్లో ఏ ఊర్లో సార్ ఏ ఊర్లో ముందు చెప్తే అప్పుడు దాని గురించి మనం మాట్లాడచ్చు. ఏ ఊర్లోనా ఏ రాష్ట్రంలోనా అని చెప్తే అప్పుడు మనం మాట్లాడచ్చు. అందుకని నేను దానికి వచ్చి నువ్వు ఏదో మాట్లాడింది మాట్లాడతానుగా తీసుకొచ్చి ఇక్కడ వక్రీకరించడం తప్పు కదా. ఈ రకంగా వక్రీకరించడం అనేది ధర్మం కాదు కదా. కర్ణాటక ఫలితాలు చూసి వైసీపీ కొంత భయం పట్టుకుంది. మాకా కర్ణాటక మాకేం సంబంధం? కర్ణాటకకి మాకేం సంబంధం? కర్ణాటకకి మాకేం సంబంధం? ఎక్కడ పోలుకుంది, ఎక్కడ పొంతం ఉంది, దేనికోసం పొంతం ఉంది? కర్ణాటకలో రెండు పార్టీకి ఆంధ్రప్రదేశ్లో స్టేక్ ఉందా? బీజేపీ జనసేన అంటే మీకంతా కామెడీ అయిపోయింది. కామెడీ కాదండి, మీ నాకా మీకా? మరి మీరు అడిగినప్పుడు వచ్చి అడగాలి కదండి సార్, పలానా దగ్గర పలానా విషయం అన్నారని మీరు అంటే అన్నప్పుడు నేను అనకంట అని టక్కుమని అంటే నాకు ఒకసారి అని అన్నా కదా మాట మీరు. ఇచ్చే ఎందుకు కాబరా అవసరం అని ఇప్పుడు అర్జెంట్? సెలబ్రిటీలు వాళ్ళకున్న అలవాట్లు పెట్టుకుంటారు, వాళ్ళు ఏదైతే చేసేవారో అవన్నీ అవతరాలకు ఆపాదిస్తుంటారు. ఆయన ఒక యాక్టరు, ఆయన మహానటుడు, ఆయన మహానటుల ఆయనకు వచ్చిన ఆ జిమ్మిక్కులు మెలుకులు అవన్నీ అందరి మీద ఆపాదించి ప్రయత్నం చేస్తుంటాడు. దాన్ని మనమే చేస్తాం. ఆయనకు వచ్చిన ఆర్ట్ అది, ఆయన ఆర్ట్ దాన్ని ప్రదర్శిస్తున్నాడు, ప్రదర్శించేయండి. ఫైనల్గా ప్రజలు కదా ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకోవాలనేది. ఆయన దానికి ఊరుగా ములికి పడిపోయి ఏదో పెట్టుకుంటే దాన్ని చూసి మనం వచ్చి ఏదో పోయి అనుకుంటే ఎలాగా? సార్, గప్చిప్గా ముందస్తు ఎలక్షన్ ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు, నవంబర్ డిసెంబర్లో ఎలక్షన్ వస్తాయని ఊహాగానాలు వస్తాను. ఎవరు ఎలక్షన్ రావడం అనేది ఖాయం. అది అది వచ్చి ఈ రాష్ట్రంలో వచ్చి మార్చిలో రావాలి షెడ్యూల్ ప్రకారము. సాధారణ ఎన్నికలతో పాటు వస్తాయి, మన పార్లమెంట్తో పాటు అసెంబ్లీ రావడం మనము అప్పుడే వస్తాయి. మేమైతే దానికి తయారుగా ఉన్నాము. సరే కాదు, ఏమో భారతదేశం అంతా వచ్చేసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఉపద్రం వస్తే ఐదు రాష్ట్రాలతో పాటు వెళ్తారు. మా మా పార్టీ మాత్రం, మా ముఖ్యమంత్రి గారు మాత్రం ఈ క్షణానికి ఆ నిర్ణయం లేదు, అది ఆలోచన చేయట్లేదు. పదికి ఒకటి పది సార్లు చెప్పాము, ఇంక ఎన్నిసార్లు చెప్పాలా? ఎవరో చెప్పిందని మీ రియాక్ట్ అయితే అదేముంది? ఎవరికైతే అధికారం లేదో వాళ్ళకి కావాలి ఆతృత. అధికారం ఉన్నప్పుడు మాకెందుకు ఆతృత? మాకేమి మా పార్టీ బాగలేదన్నా, లేదా దందనం ఏదో మేము జారిపోతున్నామని అవతలవాలనుకుంటున్నాను, మేము పెరిగిపోతున్నామని బాబు ఊహించుకుంటారు. ఏది మాపుని చూసి బలం అనుకుంటున్నారు మనం అనుకోండి. మనకేం పోయింది? ఓకేనా? ఓకే సార్, బై, సీ యూ.